అమలు చేసి ఈనాడు తెలంగాణను సుభిక్షంగా చేసేటటువంటి దిశలో అనేక పథకాలను మనం పూర్తి చేసుకుంటున్నాం. ముఖ్యంగా తెలంగాణ సాధన రైతాంగ సమస్యల కోసం, అదేవిధంగా మనకి చక్కటి భూములున్నా అదేవిధంగా కష్టపడే రైతాంగం ఉన్నా మనకు కావలసినటువంటి జనవనరులు కృష్ణా గోదావరి అనేక నదులు ప్రవహిస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మనం అమలు చేసుకోలేనటువంటి స్థితిలో స్వతంత్ర అనంతరం కూడా 70 సంవత్సరాల అనంతరం కూడా రైతాంగ ఆత్మహత్యకు గురవుతున్నటువంటి తెలంగాణకి నీరు నిధులు నియామకాలు అనేటటువంటి ట్యాగ్ లైన్ తోటి ఉంది చేయడం, దాన్ని సాధించుకున్నటువంటి వ్యక్తి సాక్షాత్తు శరీర ఆశీర్వాదం తోటి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి వాటి యొక్క సాధన అటు మహారాష్ట్ర తోటి గోదావరి జలాలు కృష్ణాలో మనకున్నటువంటి వాటా అదేవిధంగా ఇంకా మిగిలినటువంటి ఎత్తి పొందుల పథకాలకి 3 నెలల్లో నేను తీర్చి భూగర్భ జలాల మీద ఆధారపడేటువంటి మన రైతాంగానికి పెద్ద ఎత్తున విద్యుత్ శక్తి ఇచ్చేటటువంటి అవకాశం వచ్చింది. భారతదేశంలో పూర్తి స్థాయిలో విద్యుత్ శక్తి ఇచ్చేటటువంటి ఏకైక రాష్ట్రంగా మన రాష్ట్రం రూపుదిద్దుకుంది. ఆ నేను ఇప్పుడు శ్రీరామ్ సాగర్కి అదేవిధంగా నిజాం సాగర్కి ఎండిపోయేటటువంటి అన్ని ప్రాజెక్టులు కూడా తరలించేటటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. మనకు కూడా ఆనాడు మనందరం టీఆర్ఎస్లో తిరిగే సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గోదావరి జలాలు తప్పకుండా ఆ రోజు ప్రారంభించినటువంటి దుమ్మగూడెం కానీ ఇటువంటి సపరేటత్వం కాలేదు కాబట్టి పూర్తి స్థాయిలో 2 జిల్లాలు సత్యశామలో కావాలంటే మనం ఆ పథకాన్ని పూర్తి చేసుకున్నామని చెప్పి నన్ను పార్టీలో చేర్చుకోవటం, నాతో పాటు జిల్లా ప్రజలందరూ కూడా ఆ రోజు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు మనం ఆ రోజు టీఆర్ఎస్లో చేయడం, మాట ప్రకారం ఆయన 13,000 కోట్లు ఆ రోజు ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ని శాంక్షన్ చేసి నిధులు కూడా బ్యాంకులతో టైఅప్ చేసి పనులు ప్రారంభించి ఆయనే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. ఇప్పుడు మొన్న 3 లిఫ్ట్లు కూడా పూర్తి అవ్వచ్చినాయి, అశ్వాపురంలోది కానీ అదేవిధంగా సుబ్బాయిగూడెం కానీ అదేవిధంగా కమలాపురం కానీ ఆ 3 అయితే మన సత్తుపల్లి ట్రంపింగ్కి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ అలైన్మెంట్లో చిన్న టన్నెల్ ఏటాలకుంట దగ్గర టన్నెల్ రావటం మూలాన అది డిసిషన్ లేట్ అయింది. అయినా సరే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లం ఉండి పనులు మొదలు పెట్టకపోతే మొన్న జిల్లాకు వచ్చినప్పుడు దాన్ని ప్రస్తావించడం జరిగింది. వెంటనే వెళ్ళిన తర్వాత ఆ నిధులు కూడా సమకూర్చారు. ఈరోజు యాదాలు కూడా తండ్రి పూర్తయితే చిన్నగా మన సత్తుపల్లి ట్రంక్ను నేను తీసుకొచ్చి బేతిపల్లి మనం తమిళనాడు నేర్చుకునే అవకాశం ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఎంబటే అధికారులతో సంప్రదించి నిధులు సమకూర్చి నాకు ఈ సంవత్సరంలోనే ఎన్నికల సంవత్సరం కాబట్టి నాకు ఈ సంవత్సరంలోనే సత్తుపల్లి ట్రంక్ నీళ్లు కావాలని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది. మన కళ్ళ ముందే గోదావరి జలాలు దేశ పెళ్లి చెరువుకు రావాలనేది నా చిరకాల కోరిక అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా ఆ విధంగా లంకాసాగర్ ప్రాజెక్టు కూడా వెళ్తాయి. తద్వారా రేపు వైరా ప్రాజెక్టుకి ఆ తర్వాత పాలేరుకి గోదావరి జలాలు తరలించేటటువంటి బృహత్తర పథకం, అది స్టెబిలైజేషన్ తోటి పాటు నాగార్జున సాగర్ 3 లక్షల ఎకరాలతో పాటు మనకి 6-7 లక్షల ఎకరాలు ఉభయ జిల్లాల్లో నీళ్లు వస్తే ఇది ఒక మళ్ళీ ఒక మలేషియా కాబోతుంది. మీరు చూస్తున్నారు ఈ సంవత్సరం 1 సంవత్సరంలోనే 55 ఎకరాలు మనం పామాయిల్ మొక్కలు వేసుకున్నాం.